గుర్తుకొస్తున్నాయి. హాయ్, హలో, నమస్తే. టుడే టుమారో స్వీట్ మెమరీస్ ఈ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. గత 10 ఏళ్ళుగా బుల్లితెరలో తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుంటూ ఇప్పుడు సినీ రంగంలో కూడా కాటమరాయుడు ఓం నమో వెంకటేశ చిత్రాల ద్వారా తనకంటూ మరో గుర్తింపును ఏర్పరచుకుంది. మరి ఆమె పేరులో అందం, అభినయం పుట్టుకుని ఉన్నాయి. ఆమె మరెవరో కాదు, అష్మిత. అష్మిత గారికి స్వాగతం చెప్తూ ఈ కార్యక్రమాన్ని కంటిన్యూ చేద్దాం. హాయ్ అష్మిత గారు. హాయ్. టుడే టుమారో స్వీట్ మెమరీస్ కార్యక్రమానికి స్వాగతం. థాంక్ యూ సో మచ్. అష్మిత అంటే అదొక డిఫరెంట్ నేమ్. అవును. ఈ నేమ్ మీకు ఫుల్ నేమ్ ఏనా, లేకపోతే ఇంకా దానికి యాడింగ్ ఏమైనా? లేదు, యాక్చువల్లీ ఇదే నా ఫుల్ నేమ్. ఓకే. కానీ నేను ఇండస్ట్రీకి వచ్చినప్పుడు చేంజ్ చేశారు, ఎందుకంటే అది తెలుగు సౌండింగ్ నేమ్ కాదని చెప్పి జాహ్నవి అని పెట్టారు. కానీ అది ఫస్ట్ ప్రాజెక్ట్ వరకు. ఆ తర్వాత మళ్ళీ నా ఒరిజినల్ నేమ్ కి నేను వచ్చేసాను, అష్మిత కర్ణాని. సో కర్ణాని ఇస్ మై టైటిల్. మీ ఇండస్ట్రీకి ఎట్లా వచ్చారు, ఎక్కడి నుంచి వచ్చారు, మీ గురించి, మీ ఫ్యామిలీ గురించి మా ప్రేక్షకులకు చెప్తారా? యాక్చువల్లీ చిన్నప్పటి నుంచి ఇక్కడే మేము సెటిల్ అయ్యాం. ఒరిజినల్లీ ఆబ్వియస్లీ మేము మార్వాడీస్ కాబట్టి వి హావ్ కమ్ ఫ్రమ్ రాజస్థాన్ ఆ సైడ్ నుంచి. కానీ హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ నుంచి కాలకటాలో సెటిల్డ్ ఉన్నారు మా వాళ్ళు. అక్కడ నుంచి బిజినెస్ డెవలప్ అయ్యి బ్రాంచ్ అవుట్ అవుతుంటే వి ఆల్సో కేమ్ టు హైదరాబాద్. వి వెరీ బిగ్ జాయింట్ ఫ్యామిలీ. సో మా అంకుల్ ఈ 2 ఫ్యామిలీస్ ఇక్కడ హైదరాబాద్ లో షిఫ్ట్ అయ్యారు ఫస్ట్. అప్పుడు నేను జస్ట్ 1.5 ఇయర్ ఐ థింక్. ఎన్ని ఇయర్స్ బ్యాక్ వచ్చారండి హైదరాబాద్? ఐ థింక్ ఆల్మోస్ట్ 26-27 ఇయర్స్ బ్యాక్. అందుకే తెలుగు చాలా బాగా మాట్లాడేస్తున్నారు. దాని గురించి కాదు, యాక్చువల్గా నాకు ఇంతవరకు కూడా ఇంట్లో ఎవరికి తెలుగు రాదు. అది ఓన్లీ ఏంటంటే నేను వర్క్ ఆల్మోస్ట్ 12-13 ఐ థింక్ లాంగ్ టైం నుంచి వర్క్ చేస్తున్నాను కాబట్టి వర్క్ చేస్తే చేస్తే డైలీ సీరియల్స్ కదా, డైలాగ్స్ చెప్తూ ఉంటే నేను చేస్తున్నాను. అసలు ఫస్ట్ మీరు ఆర్టిస్ట్ అవ్వాలని అనుకున్నారా, లేకపోతే ఏంటి, అసలు ఎలా వచ్చారు ఇండస్ట్రీకి? ఇది యాక్చువల్గా ఏంటంటే చాలా లాంగ్ స్టోరీ. నేనైతే చిన్నప్పటి నుంచి నాకు ఎందుకో గ్లామర్ ఇండస్ట్రీ, మోడలింగ్ అదంతా చాలా ఇంట్రెస్ట్ ఉండేది. కానీ మా ఇంట్లో అసలు అలౌడ్ కాదు, చాలా స్ట్రిక్ట్ అంటే ఈ విషయంలో, నాట్ అదర్వైజ్. చాలా బ్రాడ్ థింకింగ్ ఫ్యామిలీ, బట్ ఈ విషయంలో మోడలింగ్ అని కెరియర్, ఇందులో కెరియర్ చేయడం అనేది వాళ్ళకి అంత ఇష్టం లేదు. కానీ నాకు చిన్నప్పటి నుంచి సంహా బాగా ఇంట్రెస్ట్ ఉంది మోడలింగ్ అని. ఏదైనా నేను అద్దంలో నాకు నేనే అలా వాకింగ్ చేసుకొని చూడడం అదంతా బాగా అనుకుంటుండేది. ఆ టైంలో చాలా తక్కువ ఏజ్ లో నేను ఒక కాంటెస్ట్ విన్ అయ్యాను. ఆ కాంటెస్ట్ విన్ అయిన తర్వాత ఆ ఫోటోగ్రాఫ్స్ ఏమో ప్రొడ్యూసర్స్ దగ్గరికి వెళ్ళడం. కానీ వాళ్ళకి చేయడం నేను ఇంట్రెస్ట్ లేదు, కానీ ఒక్కటే చేస్తానని చెప్పి ఒప్పించి నేను చేశాను. బట్ అది సంహావ్ సీరియల్స్ రావడం అదంతా జరిగింది. కానీ చాలా వరకు రిజెక్ట్ చేసి ఫైనల్ గా మై పేరెంట్స్ కూడా ఓకే ఓకే చేసేసి. ఫస్ట్ సీరియల్ ఏంటండి? ఫస్ట్ సీరియల్ మనుషులు మమతలు దూరదర్శన్. అట్లా స్టార్ట్ అయింది మీ కెరియర్? అప్పటి నుంచి ఇప్పుడు వరకు ఎక్కడ అసలు ఆగే ప్రసక్తి లేదు కదా మీరు? ఏమో అది అలా కుదిరిపోయింది అంతా, ఒకటి తర్వాత ఒకటి చైన్ లాగా అయిపోయి. ఇట్స్ ఓన్లీ అంటే అప్పటి నుంచి టీవీలో వచ్చినప్పుడు ఏంటంటే ఆర్టిస్ట్ కి, ఎస్పెషల్లీ ఫీమేల్ ఆర్టిస్ట్ కి బాగా డిమాండ్ ఉండేది. ఇప్పుడైతే చాలా మంది ఉన్నారు కదా, ఇట్స్ ఓవర్ ఫ్లోయింగ్ ద మార్కెట్ ఆల్రెడీ. కానీ అప్పట్లో ఏంటంటే చాలా స్కేసిటీ ఉండేది టీవీ ఆర్టిస్ట్ లో, అండ్ మాక్సిమం అందరూ మూవీస్ చేద్దాం మూవీస్ కి దగ్గరకు వెళ్ళిపోయేవారు. సో అందుకే డిమాండ్ బాగా ఎక్కువ ఉండేసరికి అప్పుడు ఒకటి తర్వాత ఒకటి తర్వాత ప్రొజెక్ట్స్ కూడా అన్ని హిట్ అవ్వడం, ఓవర్ 800,000 ఎపిసోడ్స్ పోవడంతో అలా అలా. ఓకే, మీరు కెరియర్ 2003 స్టార్ట్ చేశారు కదా, అప్పట్లో మీరు ఆర్టిస్ట్ గా ఏమైనా ప్రాబ్లమ్స్ ఎదుర్కొన్నారా? స్టార్టింగ్ నుంచి నాకు ప్రాబ్లమ్స్ అంటే ఏంటంటే నాకు లాంగ్వేజ్ ప్రాబ్లమ్ వాజ్ మై బిగ్గెస్ట్ ప్రాబ్లమ్. దానివల్ల అందరూ చాలా డిస్కరేజ్ చేసేవారు, నవ్వేవారు. కొంతమంది ఏంటంటే ఎలాంటి రిమార్క్స్ అంటే, నువ్వు ఇంతకుముందు మోడలింగ్ చేసావు కదా, మరి మోడలింగే చేయొచ్చు కదా, యాక్టింగ్ ఎందుకు నీకు అని డిస్కరేజ్ చేసేవాళ్ళు ఎక్కువగా. అలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ అయ్యాను. సో నాకు బిగ్గెస్ట్ ఛాలెంజ్ అనేది ఈ ఇండస్ట్రీలో అనేది లాంగ్వేజ్ లో చేయడం. కానీ అది ఎంత అలాంటి రిమార్క్స్ వచ్చినా కూడా నేనేంటంటే ఐ ఆల్వేస్ హ్యాడ్ ఫైటింగ్ స్పిరిట్. సరే ఓకే, నేను మైండ్ లో అనుకునేదాన్ని ఓకే
ఒక రోజు చూపిస్తాను. అది తొందరగానే వచ్చేసింది అనుకుంటా మీ కెరియర్ లో? యా, ఐ థింక్ 3-4 ఇయర్స్ లో లాంగ్వేజ్ బాగా కంఫర్ట్ అయిపోయి తర్వాత ప్రాజెక్ట్స్ కూడా అన్ని హిట్. అవును, మీరు 2003 or 2004 లో మీ కెరియర్ స్టార్ట్ అయింది కదా, సో ఫస్ట్ టైం మీరు దూరదర్శన్ లో ఎంటర్ అయ్యారు. సో ఫస్ట్ మీరు స్క్రీన్ పైన బుల్లితెర పైన మిమ్మల్ని మీరు చూసుకునేటప్పుడు ఎట్లా ఫీల్ అయ్యారు? యాక్చువల్లీ కొంచెం ఎక్సైట్మెంట్ అయితే డెఫినెట్ గా బాగా ఎక్కువ ఉండేది స్క్రీన్ మీద చూడడం అనేది, కానీ చూస్తేనేమో నేను డిఫరెంట్ గా ఉన్నాను స్క్రీన్ లో, ఏంటిగా ఉన్నానని నేను అనుకున్నాను. అంటే ఎలా ఉంది ఫీలింగ్, గుడ్ ఆర్ బ్యాడ్? నాట్ వెరీ గుడ్, అంత గుడ్ కాదు. ఎందుకంటే బయట చూస్తే ఓకే నేను అనుకున్నాను దాన్ని నేను బాగున్నానని, కానీ విత్ మేకప్ హెయిర్ డ్రెస్సింగ్ కొంచెం ఫేస్ అంతా డిఫరెంట్ మారిపోతుంది కదా. ఎస్పెషలీ మనం స్టార్టింగ్ లో మనకి ఏం సూట్ అవుతుంది, మేకప్ ఏం అనేది మనకు తెలియదు. సో అప్పుడైతే అంత ఏం గుడ్ అని అనిపించలేదు నాకు, కానీ అది కూడా ఛాలెంజ్ లాగా తీసుకుని మేకప్ నేర్చుకోవాలి, నా మేకప్ నేనే చేసుకోవాలి, హెయిర్ స్టైల్ కూడా నా అంటే ఏం ఫీల్స్ అదంతా నేర్చుకున్నాను మెల్లమెల్లిగా. సో అది చేసి 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 కొంచెం సాటిస్ఫాక్షన్ వచ్చింది, ఓకే ఇప్పుడు బాగున్నానని. ఇంట్లో ఎవరైనా మీకు కొంచెమైనా సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారా? అంటే సపోర్ట్ చేయలేదంటే వాళ్ళు ఓన్లీ నాకు ఆ ఐడియా వచ్చే వరకే సపోర్ట్ చేయలేదు. దాట్ ఇలా చేస్తామంటే వద్దు అని స్ట్రిక్ట్ గా చెప్పేశారు, ఆయన నేను వాదించడం అదంతా. ఎప్పుడైతే నేను ఎంటర్ అయ్యాను అప్పటి నుంచి దే వర్ ఆల్వేస్ వెరీ సపోర్టివ్, నాట్ హ్యాపీ నాట్ సాడ్ సమ్వేర్ ఇన్ ద మిడిల్. ఓకే చెయ్యంగా ఏం చేస్తాము. 2003 లో అష్మిత ఎట్లా ఉందో, ఇప్పుడు 2017 అయినా స్టిల్ అష్మిత అట్లాగే ఉంది, రీజన్ ఏంటో? యాక్చువల్గా ఏం జరిగిందంటే ఈ టీవీ సీరియల్స్ లో పాడి మనకి ఏంటంటే వర్క్ అవర్స్ చాలా ఎరాటిక్ గా ఉంటాయి, చాలా హారబుల్ టైమింగ్స్ ఉంటుంది, అండ్ ఒక షెడ్యూల్ ఉండదు. ఒక్కొక్కసారి ఏంటంటే నేను 25-28 డేస్ ఇన్ మంత్ వర్క్ చేస్తాను, కొన్ని ఇయర్స్ అలా అయిపోయాక నేను చూసుకుంటే వాట్ ఇస్ రాంగ్ విత్ మీ అనిపించింది. అంటే మధ్యలో కొంచెం వెయిట్ పుట్ ఆన్ అయిపోయి ఫేస్ అంతా డల్ అయిపోయి డిఫరెంట్ లుక్ వచ్చేసింది, అవన్నీ అయిన తర్వాత అప్పుడు ఏమైందంటే చాలా యంగ్ ఏజ్ లో సీరియల్స్ నాకు అంత లాంగ్ రన్నింగ్ అయింది కదా. దానివల్ల ఏమైందంటే స్టార్టింగ్ ఏమో ఎప్పుడైనా హీరోయిన్ తో స్టార్ట్ అయిపోయి అది మదర్ కి వచ్చేసింది. చాలా సీరియల్స్ అన్ని అంతే, కానీ పద్మగృహం అనేది బాగా ఫేట్ తెచ్చిన సీరియల్. అదేంటంటే అది కూడా చాలా బాగా ఫాలో అయ్యేదాన్ని. సూపర్, అసలు మదర్ క్యారెక్టర్ వచ్చాక కొంచెం డిసప్పాయింట్ అయ్యాను, యంగ్ ఏజ్ లో మదర్ గా చూడడానికి ఇష్టపడలేదు. థ్యాంక్ యూ సో మచ్. దీంతో జనరేషన్ లీక్ తో పాటు మదర్ వస్తే చేశాను, కానీ ఎప్పుడైతే కొన్ని ప్రాజెక్ట్స్ తర్వాత ఏమైందంటే డైరెక్ట్ గా మదర్ క్యారెక్టర్ కి అడగడం స్టార్ట్ చేశారు. నేను అనుకున్నాను ఎందుకు అడుగుతున్నారు అసలు మదర్ డైరెక్ట్ గా ఏంటిది అని నేను మైండ్ లో అనుకున్నాను, కానీ అప్పుడు నేను రియలైజ్ అయ్యాను దట్ నిజంగానే నేను కేర్ తీసుకోకుండా నేను బాగా డల్ అయిపోయాను, నిజంగానే మదర్ క్యారెక్టర్స్ కి అడుగుతున్నాను, అది ఏం వాళ్ళ తప్పు కూడా లేదు అన్నట్టు నేను మొత్తం నా రొటీన్ మార్చేసాను, నా ఫిట్నెస్ రొటీన్ స్టార్ట్ చేశాను, నా డైట్ అంతా నేను కేర్ తీసుకుని ఫస్ట్ ఆఫ్ ఆల్ టైమింగ్స్ ఫిక్స్ చేశాను నేను సీరియల్స్ లో. అందరూ 10-12 అసలు టైమింగ్స్ లేవు ఇప్పుడైతే, నేనైతే 7:30-8 వరకు రీజనబుల్ ఒక టైమింగ్ ఫిక్స్ చేసి ఆ షూటింగ్ అయిపోయాక జిమ్ కి వెళ్ళి వర్కౌట్ చేసి మొత్తం అంతా ప్యాటర్న్ మార్చేశాను. అసలు 2-3 ఇయర్స్ బ్యాక్ నా పిక్చర్స్ చూస్తే ఇప్పుడు చూస్తే డిఫరెన్స్ ఎంత ఉంటుందంటే అంత ఉంటుంది. సో అది కూడా నాకు ఏంటంటే ఛాలెంజ్ లాగా తీసుకున్నాను. ఫుడ్ కేర్ ఏమైనా తీసుకున్నారా? ఫుడ్ కేర్ చాలా తీసుకుంటాను నేను, అది ఆల్మోస్ట్ ఏం చెప్పంటా అదే మీరు తీసుకున్న కేర్ ఏదని చెప్తే. ఓకే, ఫస్ట్ ఏంటంటే నేను ఫుల్ వీక్ లో 6 డేస్ లో కార్బ్స్ మీద ఉంటాను, వెరీ లో కార్బ్ డైట్. నేను సండే ఒక రోజు చీట్ డే లాగా పెట్టుకుని ఏది పడితే మనస్ఫూర్తిగా ఒక్కరోజు మంచిలాగా కాదు, ఈ డేస్ కూడా మంచిలాగా తింటాను. యాక్చువల్లీ అందరూ డైటింగ్ అంటే తినడం మానేయాలి అప్పుడే తగ్గుతారని అనుకుంటారు చాలా మంది, బట్ దట్ ఇస్ నాట్ ద కేస్. మనం తినేది మంచి క్వాంటిటీలో తిని కానీ కరెక్ట్ థింగ్స్ తినాలి. ఇలా మిమ్మల్ని చూసి ఈ విషయంలో అయితే నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు అండి. అండ్ ఓకే, నెక్స్ట్ విషయానికి వస్తే ఇప్పటి వరకు మీరు బుల్లితెరలో బాగా అందరిని అలరించారు. ఓకే, నెక్స్ట్ సినిమాల్లో కూడా మీరు అక్కడక్కడ మెరుపు టేబుల్ కనిపించారు, ఇప్పుడు కనిపిస్తున్నారని కూడా టాక్ వస్తుంది. చేస్తున్న సినిమా ఏంటంటే ఓం నమో వెంకటేశ, ఇప్పుడు రాఘవేంద్రరావు గారు వెంకటేశ్ కదా,
అది నాకు ఓకే అవ్వడం జరిగింది. వెంటనే 15-20 డేస్ లో నాకు తెలిసి కాటమ్మ రైడ్ కూడా ఓకే అయింది. కాటమ్మ రైడ్ లో అయితే నన్ను టీవీలో చూసి చూసి వాళ్ళు ఏంటంటే ఓకే వి వాంట్ సమ్ వన్ లైక్ హర్, ఎందుకంటే ఇప్పుడు మూవీస్ లో ఉన్న వాళ్ళు బాగా ప్రతి ఒక్క మూవీలో వాళ్ళే రిపీట్ అవుతున్నారు అని చెప్పి వాళ్ళు ఎలా తీసుకున్నారు. ఓం నమో వెంకటేశ ఓం నమో వెంకటేశ్ లో భూదేవి క్యారెక్టర్ చేస్తున్నారు. సో దేవత కానీ అందులో ఒక బ్యూటిఫుల్ సాంగ్ కూడా ఉంది మాకు. యాక్చువల్లీ ఓన్లీ ఇద్దరికి, అంటే నాకు విమలా రమణ్, మేమిద్దరము దేవతల భూదేవి శ్రీదేవి అండ్ బాలాజీ స్వామి అండ్ నాగార్జున సార్ పెళ్లి చేస్తూ ఉంటారు దేవుడి. సో అది ఒక బ్యూటిఫుల్ సాంగ్ లాగా నాకు తెలిసి అది ఎప్పటికీ అలా ఏమంటారు మిగిలిపోతాయి కదా కొన్ని, అంటే అన్నమయ్య సాంగ్స్ అది లైఫ్ లాంగ్ ఏదైనా ఫెస్టివల్ వస్తే అదే పెడతారు, అదే ఉంటుంది. ఈ వీక్ అలాంటి సాంగ్స్ అండ్ ఎస్పెషల్లీ మా సాంగ్ అయితే సచ్ బ్యూటిఫుల్ సాంగ్, అది మాక్సిమం అందరు దాని గురించి మాట్లాడుతున్నారు. ఓకే, మీరు నమో వెంకటేష్ లో మీరు నటించారు కదా, నాగార్జున గారు గానీ డైరెక్టర్ గారు వీళ్ళతో మీ అనుభవం ఎలా ఉంది? రాఘవేంద్ర రావు సార్ నాకు ఆల్రెడీ తెలుసు, బికాస్ ఆయన ప్రొడక్షన్ లో ఆల్రెడీ నేను మైథలాజికల్ గెటప్ లో భద్రతల్లి దుర్గాదేవిని ఒక సృష్టిలో చేశాను. సో ఆయనకి ఆల్రెడీ అండ్ ఇంకొక ప్రాజెక్ట్స్ కూడా ఆయన టీవీ ప్రాజెక్ట్ లో కూడా చేశాను కాబట్టి ఐడియా ఉంది కొంచెం. ఆయన తెలుసు అంటే ఆయన సర్ లాగా తెలుసు, ఆయన సెట్ కు వచ్చేవారు కాదు. ఇక్కడ ఏంటంటే డైరెక్ట్ గా రెడీ అయిపోయి ఫస్ట్ టైం నేను సెట్ లోకి వెళ్తే నేను అనుకున్న ఏంటిది మళ్ళీ టెన్షన్, కొత్తలో ఉన్న టెన్షన్ ఎలా అవసరంలో అలా వచ్చేసింది. ఎందుకంటే పెద్ద డైరెక్టర్ సార్ ఉన్నారు, నాగార్జున సార్ ఉన్నారు అండ్ మిగతా వాళ్ళందరూ ఉన్నారు. అండ్ నేనేం చేశానంటే ఎంటర్ అయిన వెంటనే నా చేతి తీసుకుని పక్కకి వెళ్తున్నా, టోటల్ about 12-15 days. Okay, 1-2 days భయపడి ఉంటారేమో. లేదు 1 మినిట్ భయపడి అంతే, ఎందుకంటే వాళ్ళు ఎంత కంఫర్టబుల్ చేసేసారు వెంటనే నన్ను పక్కకు వచ్చి కూర్చోంటే నేను వెళ్ళి కూర్చున్నాను. అక్కడ నాగ్ సార్ ఉన్నారు, రాఘవేంద్రరావు సార్ ఉన్నారు, తర్వాత ఐ థింక్ రిమెంబర్ ఓవర్ అదే, బట్ సౌరభ్ జైన్ హూస్ ప్లేయింగ్ లార్డ్ బాలాజీ ఆయన ఉన్నారు, నేను విమలా రమణ్ కూర్చున్నాం. వెంటనే స్టార్ట్ అయిపోయింది జోకులు అది ఇది అండ్ ఐ వాజ్ లైక్ అబ్జర్వ్ చేస్తున్నాను. కానీ ఆ తర్వాత వెంటనే కలిసిపోయాం అందరు. అసలు నాగార్జున సార్ అట్లా, నాగ్ సార్ ఈస్ అన్ అమేజింగ్ పర్సన్, నేను చాలా లక్కీగా ఫీల్ అవుతున్నాను దట్ పెద్ద క్యారెక్టర్ ఏదైతే చేశారు మంచి క్యారెక్టర్ అది ఆయన మూవీలో పడింది నాకు. లేదంటే మళ్ళీ నాకు ఏదైనా వేరే ఎక్స్పీరియన్స్ అయి ఉంటే నాకు మళ్ళీ అది పడిపోయింది స్టాంప్ లా. సో క్యారెక్టర్ కూడా అంత మంచిది, తర్వాత ఆ సాంగ్ కూడా అంతా, అసలు ఇట్ వాజ్ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. ఈజ్ అ పర్ఫెక్ట్ జెంటిల్మెన్ నాగ్ సార్, చాలా మంచిగా ఉంటారు, చాలా కంఫర్టబుల్ చేసేస్తారు వెంటనే ఎవరైనా, బికాస్ ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా సరే అంత పెద్ద వాళ్ళతో వర్క్ చేయడం అనేది మనం కొంచెం ఉంటే టెన్షన్ ఉంటుంది కదా, బట్ దే మేడ్ అస్ ఫీల్ కంఫర్టబుల్ ఫ్రమ్ ఫస్ట్ మూమెంట్ నుంచి. ఈ సినిమా ఆయన కొన్ని డేస్ కి కాటమ రాయుడు లో స్టార్ట్ అయ్యారా? కాటమ రాయుడు కూడా వచ్చింది నాకు. ఎన్ని రోజుల తర్వాత? 15-20 డేస్ లో. ఇంకా అప్పుడు మీ ఫీలింగ్ ఎలా ఉంది? అంటే ఇది పవన్ కళ్యాణ్ గారు కదా, అంటే ఏ హీరోకి ఉండాల్సిన స్టేటస్ వాళ్ళకు ఉంది, పవన్ కళ్యాణ్ గారితో ఆయన కాంబినేషన్ లో ఉన్నారా? ఆయన కాంబినేషన్ లో ఉన్నాను కానీ ఇప్పుడు వరకు ఒక రోజు చేశాను. ఓకే చాలు కదా. సో యా, సో దే ఆల్ ఆర్ సో స్వీట్. అంటే ఇప్పుడు అంటే అప్పుడు నేను అంత భయపడ్డాను కదా మూవీస్ అని ఎప్పుడు అనిపిస్తుంది. ఆయన అయితే ఏమైంది బుల్లితెరని సగం వెళ్ళేసారు కదా, మొత్తం సగం సీరియల్ ఏ ఛానల్ పెట్టినా మీకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని మీరు బుల్లితెరలో సంపాదించుకున్నారు. సో చెప్పండి టోటల్ ఎన్ని సీరియల్ చేశారు మీరు? కౌంట్ అయితే ఎప్పుడు చేయలేదు, మేబీ ఎన్ని అవార్డ్స్ తీసుకున్నారు? 25. నేను ఇప్పుడు వరకు ఒక 15-16 అవార్డ్స్ తీసుకున్నాను యాజ్ ద బెస్ట్ యాక్ట్రెస్, సపోర్టింగ్ యాక్ట్రెస్ ఇన్ సంథింగ్, ఎవర్ గ్రీన్ యాక్ట్రెస్ ఇన్ గోవన్, అలా చాలా అవార్డ్స్ ఉన్నాయి. బ్యూటీ మీద ఏమైనా అవార్డ్ రాలేదా? నేను స్టార్టింగ్ బ్యూటీ కాంటెస్ట్ విన్ అయ్యి వచ్చాను కదా. ఓకే, అంటే సీరియల్ పరంగా లేదు, అలాంటి కేటగిరీ ఏం లేదు. ఇంకా లేదు
సరే పెడదాం. ఓకే, పవన్ కళ్యాణ్ గురించి చెప్పండి. పవన్ కళ్యాణ్ సార్ గురించి చెప్పాలంటే ఆయనతో నాకు జరిగింది ఒకే ఒక షాట్ జరిగింది. దట్ హీస్ అ వెరీ స్వీట్ పర్సన్ అని నాకు అనిపించింది. మాట్లాడలేదు కానీ చిన్న షాట్ లో ఆయన చూసిన వెంటనే హీ వాజ్ అ వెరీ లైక్ వార్మ్ పర్సన్ అని అనిపించింది. వెంటనే స్మైల్ చేసి హలో అన్నారు, నేను హలో అన్నాను. నేను శృతి హసన్ గారు కూడా ఉన్నారు, తను కూడా హాయ్ చెప్పింది, నేను కూడా హాయ్ చెప్పాను. సో వెంటనే అది షార్ట్ లో కలిసాం కాబట్టి ఆ షార్ట్ అయిపోయింది అండ్ అయిపోయింది. అంటే దట్ వాజ్ జస్ట్ వన్ షార్ట్. స్టిల్ మరి ఈ రెండు షూటింగ్స్ అయిపోయినాయా అండి? కాకమరాయుడు ఇంకా జరుగుతుంది. ఓం నమో వెంకటేశ్వర రెడీ ఫర్ రిలీజ్. ఓకే, 10th ఫెబ్ కి రిలీజ్ ఉంది. గుర్తుకొస్తున్నాయి. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూసినందుకు చాలా సంతోషం. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.